Hi friends, welcome to our business ideas in Telugu channel. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు ఒకే ఒక మిషన్తో 10 నుంచి 15 బిజినెస్ అనేది చేయవచ్చు. అది కూడా జస్ట్ ప్యాకింగ్ బిజినెస్ అనమాట. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, టోటల్గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే లస్సీ, పాప్కార్న్, ఫ్రూట్స్, స్నాక్స్, జ్యూస్, హనీ, చెర్రీస్, ఆయిల్స్, జెల్లీ, స్పైసెస్, కర్డ్, అలాగే జామున్, ఐస్ క్రీమ్, హార్లిక్స్, ఫెవికల్, పికెల్స్, ఇలా ఏంటి ఎన్నో రకాలైనటువంటి ప్రోడక్ట్స్ని మీరు జస్ట్ ప్యాకింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. అది కూడా ఒకే ఒక మిషన్తో. సో ఆ మిషన్ ఏంటి అంటే మాన్యువల్ హాట్ ఫాయిల్ సీలింగ్ మిషన్ అనమాట. సో ఈ మాన్యువల్ హాట్ ఫాయిల్ సీలింగ్ మిషన్తో మీరు ప్యాకింగ్ ఎలా చేయాలి అనేది ఒకసారి స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి వీడియోని గమనించండి. సో ఇక్కడ కూల్ డ్రింక్ అలాగే వాటర్ అనేది మీకు సీలింగ్ అవుతూ ఉంది. అలాగే కూల్ డ్రింక్ కూడా సీలింగ్ అనేది చేస్తున్నారు. జస్ట్ ఒక గ్లాస్ని తీసుకొని, గ్లాస్లో వాటర్ అనేది తీసుకొని, జస్ట్ ఈ మిషన్లో ఆ గ్లాస్ని ఇన్సర్ట్ చేసి పైన అల్యూమినియం ఫాయిల్ని ఉంచిన తర్వాత జస్ట్ మిషన్ని రన్ చేస్తే చాలు, మీకు ఆటోమేటిక్గా ఈ గ్లాస్ అనేది సీలింగ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలాగ ఒక గ్లాస్లో మీరు ప్యాకింగ్ అనేది చేస్తూ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో అలాగే గ్లాస్లోనే కాకుండా జార్స్లో పికిల్స్ని కూడా మీరు ప్యాకింగ్ చేసి సేల్స్ అనేది చేయవచ్చు. సో ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషన్లో మీరు పర్ డే 2000 గ్లాసెస్ వరకు మీరు ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. సో ఇక ప్రతి ఒక్కరూ ఈ బిజినెస్కి కావాల్సిన లైసెన్స్ ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే జిఎస్టీ ఒకటి, అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ లైసెన్స్ అనేది మీరు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ బిజినెస్కి మీకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ కేవలం ఒక 15,000 రూపీస్ అనమాట. మీకు మిషన్ వచ్చేసి 15,000 రూపీస్ అనేది పడుతుంది. ఇక కావాల్సిన స్పేస్ వచ్చేసి 10x10 రూమ్ అనేది ఉంటే సరిపోతుంది. ఇంకా ఈ మిషన్ అనేది ఎలక్ట్రిసిటీ మీద రన్ చేస్తుంది, మీకు చాలా చాలా తక్కువ పవర్ కన్సెప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇక మీకు కావాల్సిన గ్లాసెస్ కావచ్చు, జార్స్ కావచ్చు, మీ లోకల్లోనే రా మెటీరియల్ అనేది దొరుకుతుంది. ఇక మీకు కావాల్సింది ఓన్లీ అల్యూమినియం ఫాయిల్ అనమాట. మిషనరీ సప్లై చేసే వాళ్ళే మీకు ఈ అల్యూమినియం ఫాయిల్ని కూడా సప్లై అనేది చేస్తారు. సో మీకు ఈ మిషనరీ కానీ అలాగే రా మెటీరియల్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సో ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ అలాగే సూపర్ మార్కెట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మీరు సేల్ చేయవచ్చు. అలాగే డైరెక్ట్గా కస్టమర్కి కూడా మీరు ప్రోడక్ట్స్ని అనేది సేల్ చేయవచ్చు. ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే కేవలం నేను ఒక ప్రోడక్ట్ని తీసుకొని మీకు ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. అన్ని ప్రోడక్ట్స్ చెప్పాలంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. అదేవిధంగా ప్రతి ప్రోడక్ట్ మీద మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో లస్సీని మీరు గ్లాస్లో ప్యాకింగ్ చేస్తూ సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అనేది ఓవరాల్గా చూద్దాము. సో ఒక లస్సీ గ్లాస్కి ప్రొడక్షన్కి అయ్యేటటువంటి కాస్ట్ వచ్చేసి 3 రూపీస్ అనేది ఉంటుంది. హోల్సేల్గా మీరు 5 రూపీస్కి సేల్ చేస్తే మీకు 2 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. రీటైల్గా 6 రూపీస్ to 7 రూపీస్ అనేది సేల్ చేస్తారు. సో ఒక లస్సీ గ్లాస్పై ఆదాయం వచ్చేసి మీకు 2 రూపీస్ అనేది ఉంటుంది. ఎవ్రీడే మీరు 1500 లస్సీ గ్లాసెస్ ప్రొడక్షన్ చేసి సేల్ చేయగలిగితే మీకు 1500 గ్లాసెస్పై 2 రూపీస్ లెక్కన 3000 రూపీస్ అనేది పర్ డే ప్రాఫిట్ ఉంటుంది. అంటే మంత్లీ మీకు అప్రాక్సిమేట్లీగా 90,000 రూపీస్ అనేది ఈ లస్సీ గ్లాస్ ప్యాకింగ్ బిజినెస్ మీద ఉంటుంది. సో ఇలాగే పాప్కార్న్ కావచ్చు, ఫ్రూట్స్, స్నాక్స్, జ్యూసెస్, హనీ అంటే తేనె, చెర్రీస్, ఆయిల్స్, జెల్లీ, స్పైసెస్ ఇట్లాంటివన్నీ కూడా మీరు ప్యాకింగ్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఈ బిజినెస్ని మహిళలు కూడా ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్. కంప్లీట్ డెమో అనేది ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పౌచ్ ని నేను ఇలా తీసుకున్నాను. ఈ పౌచ్ లో వచ్చేసి ఇక్కడ ఇలా ఒకటి అప్ లో ఉంటుంది, ఒకటి డౌన్ లో ఉంటుంది అనమాట. ఇలాగా
అప్ అండ్ డౌన్ లో దీంట్లో మిడిల్ లో ఒక హోల్ అనేది ఉంటుందన్నమాట. ఈ హోల్ లో ఇక్కడ ఇచ్చినటువంటి నాజిల్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇలా ఈ పైప్ కి ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బటన్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ లో ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది ఈ పౌచ్ లోకి ఫిల్ అవుతుందన్నమాట. ఒకసారి గమనించండి ఎలా ఫిల్ అవుతుందో. ఇలాగా జస్ట్ ప్రెస్ చేస్తే మీకు కూల్ డ్రింక్ అనేది కూడా ఫిల్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా కంప్లీట్ సిస్టమాటిక్ గా కంపెనీ అనేది ప్రొవైడ్ చేసింది. ఇలా ఫిల్ అయినటువంటి పౌచ్ అనేది ఒకసారి చూడండి బాటిల్ టైప్ లో ఎంత అట్రాక్షన్ గా ఉందో.